हां थोड़ा संविधान में 21 एक संविधान में 21 का 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 संविधान में క్రైమ్ అనాలిసిస్ ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన కవితను రెండో రోజు ఈడీ అధికారులు ప్రశ్నించారు దాదాపు ఉదయం నుంచి ప్రశ్నించిన తర్వాత సాయంత్రం ఆరు గంటలకు విచారణ పూర్తయింది ఆరు నుంచి ఏడు గంటల మధ్యన కేటీఆర్ హరీష్ రావు తర్వాత భర్త అనిల్ కూడా వెళ్లే అవకాశం ఉంది కానీ ఈ రోజు ఈడీ ముందు హాజరు అవ్వాలంటూ భర్త అనిల్ అందుకు నోటీసులు ఈడీ ముందు హాజరు అవ అయినట్లుగా కనిపించట్లేదు దీని పరిణామాలు ఏ విధంగా ఉండిపోతాయి ఒకవేళ హాజరైతే ఏ విధంగా ఉంటుంది హాజరు కాకపోతే ఈడీ ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది అనే అంశాలతో పాటు కొత్తగా కొంతమంది ఒక సర్కిల్ చేస్తున్నారు కవిత అరెస్టు అక్రమని ఏ ప్లేస్ లో చేయాలి ఏ టైంలో చేయాలి ఏ టైంలో చేయకూడదు ఇవన్నీ కూడా ఈడీ నిబంధనలకు విరుద్ధంగా వెళ్ళిందంటూ ఒక సర్కిల్ చేశారు ఇందులో ఉన్న వాస్తవాలు ఎంత నిజంగా ఈడీ దారి తప్పిందా లేదు ఒత్తిడి లొంగి ఈ విధంగా అరెస్ట్ చేసిందా విషయాల్ని హైకోర్టు అడ్వకేట్ రాజీవ్ రెడ్డి గారు ప్రస్తుతం స్కాట్లాండ్ నుంచి మనతో లైవ్ లో ఉన్నారు ఆయన అడిగి కోర్స్ బల తెలుసుకుంది సార్ నమస్తే అండి నమస్తే సార్ ఈ రోజు రెండో రెండో రోజు విచారణ అయింది నిన్న విచారణలో ఆమె పెద్దగా కోఆపరేట్ చేయలేదని ఒక ఒక వర్గం మరొక వర్గం కూడా కేవలం గంట మాత్రమే ఆమెతో మాట్లాడారు మిగతా టైం అంతా ఆమె ఫ్రీగా వదిలిపెట్టారు అంటున్నారు అంటే ఒక మెంటల్ గా ఆమెకి అంటే మైండ్ గేమ్ ఆడినట్లుగా కనిపిస్తుంది దీనివల్ల ఈడీ అధికారులు సాధించింది ఏంటి వాళ్ళకు వచ్చే లాభం ఏంటండి అంటే మీరు ఏ పోలీస్ ఆఫీసర్ అయినా అడగండి ఈడీ అని వదిలేయండి ఎనీ పోలీస్ ఆఫీసర్ ఇన్వెస్టిగేటింగ్ చేసి ప్రపంచవ్యాప్తంగా మన దేశంలో కూడా అక్యూజ్డ్ కన్ఫెషన్లు కానీ స్టేట్మెంట్లు తీసుకునే ముందు స్టెబిలైజ్ చేస్తారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ముద్దయికి ఇంకా డైజెస్ట్ కాదు పర్యవసనాలు ఏం జరిగింది ఏం జరగలేదు అనేది సో కాస్త టైము గ్యాప్ అనమాట ఏదైనా స్లోగా సింకింగ్ అవుతుంది సైకాలజీ ఉపద్రవం జరిగినప్పుడు అదైన తర్వాత కొంచెం గాబరా యాంగ్జైటీలు ఉంటాయి వాటిని తీసేయడానికి స్టెబిలైజ్ చేస్తారు అనమాట స్టెబిలైజ్ చేసిన తర్వాత ఎప్పుడైనా కన్ఫెషన్ తీసుకోవాలి ప్రాపర్ కన్ఫెషన్ సిబిఐఈడి ఎప్పుడు వెయిటింగ్ గేమే మీరు ఎదురు చూసి ఎదురు చూసి ఎదురు చూసి మీకు మైండ్ కంట్రోల్ లూజ్ అవుతుంటారు అనమాట అన్నిటికంటే ముందంటే ఇనిషియల్ ఎప్పుడు కస్టడీలో తీసుకున్న తర్వాత స్టెబిలైజ్ చేస్తారు అక్యూజ్ ని అలా టైం వేస్ట్ చేసి మైండ్ గేమ్ ఆడుతుంటారు సార్ ఈరోజు సెకండ్ డే అయిపోయింది ఈరోజు ఆయన భర్తకు రమ్మని పిలిచారు భర్తతో పాటు కొంతమంది ఎవరైతే ఆ చుట్టుపక్కల ఉన్నారో ఆమె అసిడేట్స్ అందరికి రమ్మన్నారు ఒకవేళ ఈ రోజు వరకు ఉన్న సమాచారం ప్రకారం అనిల్ హిటెడ్ ఎండ్ కాలేదు అని తెలుస్తుంది ఒకవేళ అయితే పరిణామాలు ఏ విధంగా ఉంటాయి అవ్వకపోతే ఏ విధంగా ఉంటాయి ఓకే మనకి చట్టంలో రకరకాల మెథడ్స్ ఆఫ్ విట్నెస్ లని ముద్దాయిలని ఇన్వెస్టిగేషన్ కి రప్పించుకునే ప్రొవిజన్స్ ఉంటాయి సో ఇది క్రిమినల్ కాబట్టి మనం మీకు తెలుసు నోటీస్ విట్నెస్ లకి ఫార్టీ వన్ ఏ నోటీసు ముద్దాయిలకి ఇస్తారు ఈ మనం ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ పక్కన పెట్టి జనరల్ సిఆర్పిసి మాట్లాడదాం వన్ సిక్స్టీ నోటీస్ ఇచ్చిన తర్వాత డిసోబే చేశాడు అనుకోండి వితౌట్ ప్రాబుల్ కాస్ట్ వితౌట్ రీజనబుల్ కాస్ట్ డిసోబే చేస్తే ఇండియన్ పీనల్ కోడ్ లోనే అది సెపరేట్ అఫెన్స్ సెపరేట్ శిక్షలు ఉంటాయి అనమాట ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కేజ్రీవాల్ పైన ఆల్రెడీ ఇనిషియేట్ చేశారు సంబంధిస్తే రావట్లేదని ఐ థింక్ వన్ సెవెంటీ ఫోర్ ఐపీసీ కింద ఆల్రెడీ కేసు కట్టారు కేజ్రీవాల్ దానిపై బెయిల్ కూడా తీసుకున్నారు సో అది ఏంటంటే సిఆర్పిసి లో పోలీస్ ఆఫీసర్ ఇచ్చిన సమ్మన్స్ కి కంప్లైంట్ చేయకపోతే రమ్మన్నప్పుడు రాకపోయినా డాక్యుమెంట్లు లేదా మెటీరియల్ అన్నప్పుడు తేకపోయినా పోలీస్ ఆఫీసర్ అయితే నెల రోజులు శిక్ష మే జడ్జ్ అయితేనేమో మూడు నెలల శిక్ష ఇక్కడ పిఎంఎల్ఏ చట్టంలో ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ వచ్చి జడ్జ్ తో సమానం సో ఆయన ఆర్డర్ని డిసోబే చేయడం మూడు నెలలు జైలు శిక్ష అనమాట ఈచ్ టైం డిసోబే చేస్తుంటే ఈచ్ టైం శిక్ష పైనుంచి పెనాల్టీ కూడా పడుతుంటది అనమాట పెరిగిపోతా ఉంటది తప్పకుండా అటెండ్ కావాల్సింది అంటే రీజనబుల్ కాస్ ఏదంటే చెప్పాలి అవును ఇప్పుడు అందులో కవిత హస్బెండ్ అనిల్ పిలిచారు అనిల్ వెళ్తే ఏ విధంగా లెక్కపోద్ది ఒక వెళ్ళకపోతే ఆయనకి మెడకి ఎలా చుట్టుకుంటారు చుట్టుకునే అవకాశం ఉంటుంది అంటారు మీరు మీరు ఇప్పుడు ఈడీ ఒకటే మీరు ఐసోలేటెడ్ గా చూస్తున్నారు నేను చెప్పేది గత కొంతకాలంగా తెలంగాణలో కానీ అక్కడ కానీ ఇన్కమ్ ట్యాక్స్ సిబిఐ ఈడీ కోఆర్డినేటెడ్ గా పనిచేస్తున్నాయి బిఫోర్ ఎలక్షన్ కూడా మన హైదరాబాద్ లోనే చెప్పలేని ఇన్కమ్ ట్యాక్స్ రైడ్లు అయినాయి మెయిన్ టార్గెట్ ఆ రైడ్లన్నిటిపైన ఆరు కేసీఆర్ గారు కవిత గారు కేటీఆర్ గారు వీరికి సంబంధికుల పైన జరిగిందంటే మనం వార్తలు చూసాం నేను చెప్పాను ఏజెన్సీ ఏజెన్సీ ఇన్ఫర్మేషన్ పంచుకుంటాయి ఐటీ రైడ్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ ఈడీకి ఈడీ రైడ్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ ఐటీకి ఈ రెండు సిబిఐకి మూడు పంచుకుంటాయి సో ఈ ఒకటే కాదు లిక్కర్ స్కామే కాదు వారికి వేరే 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 కూడా చాలా ఉంటాయి ఓకే ఇప్పుడు ఏం చేస్తారంటే స్లోగా స్టెబిలైజ్ చేసిన తర్వాత అనిల్ గారిని వీళ్ళిద్దరిని సెపరేట్ సెపరేట్ గా కలిపి కొన్ని రకాలమైన ఇన్సెంటివైజ్ చేస్తారు అనమాట మీరు ఇక్కడ వరకు ఒప్పుకుంటే లేకపోతే మా టార్గెట్ పలానా మాకు ఇది చేస్తే ఇక్కడ వరకు లేకపోతే ఇది స్ప్రెడ్ అయింది అనుకోండి ఉన్నది పోయింది ఉంచుకున్నది పోతుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శరత్ చంద్రారెడ్డి వారు ఆర్ మాగుంట రాఘవ రెడ్డి వారు వారు పెద్ద పెద్ద విఐపిలే పెద్ద పెద్ద బిజినెస్ ఎంపైర్ ఉన్నాయి వారు స్టార్టింగ్ కోఆపరేట్ చేయలేదు ఎందుకు ఇక్కడ వీరి గవర్నమెంట్ ఉంది ఏదైనా అప్పుడు ఇక్కడ ఇబ్బంది అవుతదని బట్ స్లో స్లోగా రియలైజేషన్ వచ్చింది ఏంటిదంటే వారికి కొంతమందికి ఇక్కడ కంటే అక్కడ డ్యామేజ్ అయింది ఎందుకంటే మనం ఏ చేసినా పేరు చేసినా ఏసినా ఏది చేసినా డబ్బులు ఆస్తులు దాంతో రాజకీయం అనే సో మూలాలను కొట్టే పవర్ ఉంటుంది పోలీస్కి లేని పవర్ ఆర్థిక మూలాలు కొట్టే పవర్ అది పెట్టి స్టెబిలైజ్ చేస్తారు అనమాట చేసి ఇది చేస్తే ఇది 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 సపోజ్ అరవింద్ కేజ్రీవాల్ టార్గెట్ అనుకోండి మీకు ఎందుకు ఇది అంటారు ఇక్కడ వరకు మేము కన్ఫైన్ అవుతాం ఈ మిగిలినవి అంత మేము వెమడించము దీని వరకు చేయండి దీని వరకు ఒప్పుకోండి అని తర్వాత నేను చెప్పాను భార్యాభర్తలని కూడా సెపరేట్ ఒకళ్ళు బయట ఉంటారు ఒకళ్ళు లోపల ఉంటారు ఒకరు బయట ఉండి సంసారం వ్యాపారాలు రాజకీయ విధంగా నడిపించుకోవచ్చు ఇద్దరు లోపల ఉంటే ఇబ్బంది పడతారు ఆ టాక్టిక్స్ వాడతారు అన్ని రకాలు వారికి కావాల్సిన ద్వారా అచీవ్ చేసుకోవడం ఓకే సార్ ఇప్పుడు ఆ విషయం కాస్త పక్కన పెడితే కవిత అరెస్ట్ వరకు వెళ్దాం అండి కవిత అరెస్ట్ అనేది చాలా ఇల్లీగల్ అంటూ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కానీ లేదా కొంతమంది ఒక సర్క్యులేట్ చేస్తున్నారు మీకు ఒక నాలుగైదు పాయింట్లు చదువుతారు ఎమ్మెల్సీ కవిత గారి ఇంట్లో సూర్యాస్తం తర్వాత సాయంత్రం ఆరు గంటల నలభై ఐదు గంటలకు సోదాలు పూర్తయ్యాయని ఈడి ట్రయల్ కోర్టు ముందు అంగీకరించింది ఇది సిఆర్పిసి ప్రకారం చట్టవిరుద్ధం దీనికి మీరు సమాధానం నెంబర్ అందరికి ఒక అపోహ ఏది సిఆర్పిసిని తీసుకొచ్చి దీంట్లో కలుపుతుంటారు టీడీ చట్టంలోకి పిఎంఎల్ఏ యాక్ట్ సెపరేట్ ఎనాక్ట్మెంట్ ప్రొసీజర్లు దాంట్లో ఏ ఉంటే ఆ ప్రొసీజర్లు ఫాలో అవుతారు సిఆర్పిసి అప్లై కాదు అయితే దీంట్లో ఏదైనా ప్రొసీజర్లు లేవు అనుకోండి చెప్పలేదు అనుకోండి ఓపెన్ గా పెట్టారు అనుకోండి సైలెంట్గా ఉంది అనుకోండి ఆ పార్ట్ మాత్రమే సిఆర్పిసి వచ్చి ఇందులో జాయిన్ అవుతుంది బట్ యాజ్ ఫార్ ఎస్ సర్చ్ సీజరు అరెస్ట్లకు వచ్చేసే వరకు పిఎంఎల్ యాక్ట్ లోనే ప్రొసీజర్స్ ఉన్నాయి వారు అదే ఫాలో అవుతారు సిఆర్పిసి ఫాలో అవలసిన అవసరం లేదు నెంబర్ వన్ నెంబర్ టూ సిఆర్పిసి ప్రకారం కూడా వీరు చెప్పే తప్పు ఎందుకంటే మనకు ఒక అప్పు సూర్యాస్తమము సూర్యోదయం అనేది ఉంటది అని అరెస్ట్ లకి ముద్దాయిలకి అవి వర్తించవు కేవలం విట్నెస్ విట్నెస్లకి సిఆర్పిసిలోనే ఎందుకంటే సపోజు ఒక ఆవిడ అర్ధరాత్రి హత్య చేసి పరిగెడుతుంది పోలీసు నేను అరెస్ట్ చేయలేనని నాగితే ఆవిడ పొద్దున దొరకదు లేదా మేరం చేస్తుంది అంటే చట్ట మొదలయండి కామన్ సెన్సు అదే వారెంట్ ఉందా అంటారు అసలు లో రోడ్డు పైన మిమ్మల్ని దబా 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 ఐరన్ రాడ్లతో ఉతుకుతుంటాడు పోలీస్ వచ్చి ఆపితే వారెంట్ ఉందా అంటే వాడు అక్కడ వదిలేసి పోలీస్ ఆఫీసర్ మెజిస్ట్రేటివ్ కి పరిగెత్తి తెచ్చి అంటే జనరల్ నాలెడ్జ్ కామన్ సెన్స్ కూడా ఒప్పుకోదు చట్టం అసలు ఒప్పుకోదు సో సూర్యాస్తమాలు సూర్యోదయాలు అర్ధరాత్రి అపరాత్రి లేవు ఓన్లీ రిక్వైర్మెంట్ సిఆర్పిసి అయినా పిఎంఎల్ యాక్ట్ అయినా సరే ప్రెసెన్స్ ఆఫ్ లేడీ పోలీస్ ఆఫీసర్ అచ్చా కానీ వాళ్ళు చెప్తుంది అంటే ఐదు గంటల ఇరవై నిమిషాలకి అరెస్ట్ చూపించారు కానీ సోదాల ప్రక్రియ ఆరు గంటల నలభై ఐదు నిమిషాల వరకు జరిగింది అది కూడా సోదాలు కూడా కరెక్ట్ గా చేయలేకపోయారు అందులో విఫలమయ్యారంటూ వాళ్ళు అంటున్నారు సోదాలు అరెస్ట్లు రెండు వేరే ఓకే ప్రేమిస్తే ఎక్కడైనా సరే పోలీస్ ఆఫీసర్ ఎప్పుడైనా వెళ్ళి సోదాలు చేసుకుంటుంటారు సోదాల క్రమంలో ముద్ద ఎదురితే అరెస్ట్ చేస్తారు వీటికి లింక్ లేదు సోదాలకి దీనికి సంబంధమే లేదు కోడిగుడ్డు మీద ఈకలు పీకటము సో సోదాలకి దీనికి తర్వాత ఈ చెప్పేవారు అంటే ఇది ఎవరు చెప్తున్నారు నాకు తెలియదు మీరు చెప్తున్నారు కానీ అక్కడ ఏం సోదా జరిగింది ఏం జప్తు చేశారు ఏం జరిగింది ఏమడిగారు ఏం జరిగింది అనేది కవిత గారికి ఆరు భానుప్రియ మీనన్ గారికి వారి అసోసియేట్స్ కు మాత్రం తప్పించి ఎవరికి తెలిసేది లేదు మరియు ఇదంతా సోదాలు ఏం దొరకలేదు సోదా ఇలాగ చేశారు ఇంకొక ఇంకొక విషయం అరెస్ట్ చేసిన వ్యక్తి ఒక మహిళ మరియు శాసన మండలి సభ్యుల సభ్యురాలకు కూడా అయినందున సోదాలు మొత్తం పూర్తి చేయాలని నిజమా నేను మళ్ళీ కామన్ సెన్స్ జనరల్ నాలెడ్జ్ చట్టం మూడు చట్టం ముందు అందరూ సమానము అవునా కాదా ఎమ్మెల్యే మంత్రి వగైరాలు లేవు కానీ మహిళ సెపరేట్ గా ఉంటుంది కదా నేను అనేది అండి మహిళకి సెపరేట్ అంటే అరెస్ట్ చేయకూడదు అని కాదు ప్రెసెన్స్ ఆఫ్ పోలీస్ ఆఫీసర్ మహిళ మహిళని చెక్ చేయాలనుకోండి పురుషులు చెక్ చేయకూడదు మహిళ మాత్రమే చెక్ చేయాలి అంతే రిక్వైర్మెంట్ నో అదర్ రిక్వైర్మెంట్ రెండోది ఆవిడ శాసన మండలి సభ్యురాలు కాబట్టి అని మొదలు పెడుతున్నారు ఇది చంద్రబాబు నాయుడు గారికి చెప్పాను ఇంతకు ముందు చెప్పాను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను గాలి జనార్దన్ రెడ్డి గారిని ఆ బల్లారికి వెళ్ళి సిబిఐ వాళ్ళు ఉన్న పలంగా ఈడ్చుకొని వచ్చినప్పుడు కూడా ఆయన కూడా అదే అపోహలు ఉన్నాడు స్పీకర్ పర్మిషన్ నేను అరెస్ట్ చేయలేరు నేను మంత్రిని నేను ఎమ్మెల్యేని ఏమీ లేదు లాక్కొని వచ్చి చెంచల్గూడలో రిమాండ్ దొబ్బారు దొబ్బిన తర్వాత కూడా ఇది వచ్చింది చట్ట ప్రకారము ఎమ్మెల్యేలు ఎంపీలు ఎవరు అతిథులు కాదు క్రిమినల్ లలో ఓన్లీ రిక్వైర్మెంట్ రిక్వైర్మెంట్ అంటే మ్యాండేటరీ చట్టం కాదు ఫార్మాలిటీ కర్టసి ఏంటంటే అరెస్ట్ చేసిన తర్వాత స్పీకర్ కి ఇన్ఫార్మ్ చేయాలి ఎందుకంటే అతను అటెండ్ అవుతున్నాడా లేదా డుమ్మా కొట్టాడా అతను స్కూల్ టీచర్ లాగా అంతకు మించి అది చేయకపోయినా అంటే నేను ఫార్మాలిటీ మీ ఇంటికి వచ్చే ముందు నేను చెప్పాలి అయ్యా ఐదున్నరకు వస్తున్నాను మురళి గారు అని చెప్పకుండా వచ్చానని అనుకోండి మీరు కాసేపు రుస రుసులు ఆడతారు ఫర్ ఎగ్జాంపుల్ బెంగాల్లో ఈ మధ్యన సిబిఐ వారు ఒక ఎమ్మెల్యేని పట్టుకొని పోయారు స్పీకర్ ముందు చెప్పలేదు తర్వాత చెప్పలేదు దానిపైన స్పీకర్ గారు రుసరుసలాడారు నాకు చెప్పలేదు అని ఐ థింక్ నాయుడు గారు రాజ్యసభ చైర్మన్ ఉన్నప్పుడు కూడా ఈ పాయింట్ వచ్చింది ఏమనంటే మల్లికార్జున ఖర్గేని రాహుల్ గాంధీని వీరిని ఎవరు ఈడీ వారు సిబిఐ వారు సంబంధించారు పట్టుకొని పోయారని చెప్పి కాంగ్రెస్ సంబంధించిన సభ్యులు గొడవ గొడవ చేసి సమీప చేశారు స్పీకర్కి ఇన్ఫార్మ్ చేయందంటే వెంకయ్యనాయుడు గారు క్లారిటీ చట్టం చదువు చెప్పారు రాజ్యాంగం ప్రకారము సెక్షన్ వన్ థర్టీ ఫైవ్ ఏ ప్రకారము ఎటువంటి ఇన్ఫర్మేషన్లు పర్మిషన్లు అవసరం లేదు ఓకే ఓన్లీ ఎగ్జెంప్షన్ సివిల్ అరెస్ట్లకు ఉంటే ఫార్టీ డేస్ సెషన్ ముందు ఫార్టీ డేస్ సెషన్ తర్వాత లేదంటే కమిటీ మీటింగ్ ముందు సివిల్ అరెస్ట్ మాత్రమే చేయకూడదు క్రిమినల్ వచ్చే వరకు ఎవరు ఎప్పుడైనా సరే ఎక్కడి నుంచి అయినా సరే ఇన్ఫ్యాక్ట్ అసెంబ్లీలోకి వచ్చి కూడా అరెస్ట్ చేసి తీసుకెళ్ళొచ్చు కేరళదే అదే ఫేమస్ కేసు అక్కడ దాకా వెళ్ళింది ఐ థింక్ కమ్యూనిస్ట్ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో రచ్చ చేసి ధర్నాలు చేసి ఏదో గొడవ చేసి డిస్ట్రక్షన్ చేశారని కేసు మీద పోలీసులు పట్టుకుని పోతే సుప్రీంకోర్టు దాకా పోయింది సుప్రీంకోర్టు కూడా ఆ కేసులో కరాకంటిగా చెప్పింది ప్రెమిసెస్ లోపల ప్రెమిసెస్ బయట అని ఏమీ లేదు పోలీస్ ఆఫీసర్ కి పవర్ టు అరెస్ట్ ఎనీబడి ఎనీవేర్ ఓకే సెకండ్ పాయింట్ అరెస్ట్ కోసం పిఎంఎల్ఏ సెక్షన్ సిక్స్టీ ఫైవ్ క్రింద ప్రత్యేక నిబంధన ఏదీ లేదు దీనికి సిఆర్పిసి వర్తిస్తుంది కాబట్టి ఈడీ అధికారులు సిఆర్పిసి నిబంధనలు పాటించాలి కానీ వారు సిఆర్పిసి నిబంధనలు పాటించలేదు అరెస్ట్ చేసిన ప్రాంతానికి ముప్పై కిలోమీటర్లు దాటి కోర్టుకు తరలిస్తున్నందున హైదరాబాద్ దాని ప్రకారం సిఆర్పిసి ఎందుకు వర్తిస్తుంది ఏముంది దాన్ని ఏం వైలేట్ చేసారో చెప్తే బాగుంటది ఊరికే సిఆర్పిసి పిఎంఎల్ఏ సిక్స్టీ ఫైవ్ వన్ ట్వంటీ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ అంటూ మేధావులు అనిపించుకుంటే కుదరదు సిక్స్టీ ఫైవ్ ఏం చెప్తాదంటే లో స్పెసిఫై చేసిన ప్రొసీజర్ ఫాలో కావాలి ఈ దీంట్లో ఏదైనా గ్యాప్ ఉంది అనుకోండి సైలెంట్ ఉంది అనుకోండి ఏదైనా సపోజ్ పిఎంఎల్ యాక్ట్ లో అరెస్ట్ నైన్టీన్ ఉంటుందండి ఎవిడెన్స్ ఫిఫ్టీ కింద తీసుకుంటారండి బెయిల్ ఫార్టీ ఫైవ్ కింద చేస్తారండి ఇవన్నీ ఉంటాయి సరే అరెస్ట్ ఉంది కానీ రిమాండ్ లేదు కదా చెప్పాలి రిమాండ్ సిఆర్పిసి ఫాలో అవుతారు లేదా ఎవిడెన్స్ తీసుకోవడం ఇదంతా ఫిఫ్టీ కింద ఉంది అనుకోండి ఏదైనా సర్చ్ వారెంట్ ప్రొసీజర్ సెక్షన్ హండ్రెడ్ దాని ప్రకారం సిఆర్పిసి ఫాలో అవుతారు తప్పిస్తే అరెస్ట్ లకి దానికి మొత్తం సిఆర్పిసి ఫాలో కాదు సైలెంట్ ఉన్న దగ్గర మాత్రమే వన్ రెండోది సిఆర్పిసి ఫాలో అయిన నేను చెప్తున్నాను సూర్యాస్తమాలు సూర్యోదయాలు ట్రాన్సిట్ వారెంట్లు ఆ వారెంట్లో సిఆర్పి సి లో కూడా లేదు లేదు రెండు ముప్పై కిలోమీటర్లు దాటిన తర్వాత ట్రాన్సిట్ రిమాండ్ కంపల్సరీగా తీసుకోవాలని చెప్తున్నారు అవును నియరెస్ట్ ఎస్టేట్ అంతే కదా అవును చూపుతున్నారంటే అరెస్ట్ చేసిన ప్రాంతానికి ముప్పై కిలోమీటర్ దాటి కోర్టుకు తరలిస్తున్నందున అంటే థర్టీ కిలోమీటర్ దాటి అంటే ఢిల్లీ తరలిస్తున్నందున హైదరాబాద్ లో మేస్ట్రేట్ గారి నుండి ముందు స్థలము తీసుకోవాలి కవిత గారి విషయంలో ఈడిఎఫ్ పని చేయలేదు ఈడీ ఉద్దేశపూర్వకంగా నిబంధనలు పాటించకుండా ఇలా చేయడం భయాందోళన చెప్పిన సోదరు సోదరి ఇదంతా మరి ఈడీ కోర్టు ముందు ఎందుకు వాదించలేదు అది ఏమీ లేవు దీంట్లో సుప్రీంకోర్టు ఇది ఏంటిదంటే అదే నేను చెప్పేది మనకి అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ మనకు నచ్చినవి ఏ పుస్తకంలో పడితే ఎక్కడ పడితే అక్కడ తీసుకొచ్చి దీంట్లో కలపడం ముప్పై కిలోమీటర్లు అనేది అరెస్ట్ దీనికి సంబంధించి వేరే ప్రొవిజన్ సిఆర్పిసి సెక్షన్ ఎయిటీ అరెస్ట్లు రెండు రకాలు ఉంటాయి వితౌట్ వారెంట్ విత్ వారెంట్ ఎనీ తీవ్రమైన నేరాలు రెండేళ్ళు శిక్ష దాటే నేరాలకి వారెంట్ అవసరం లేదు మళ్ళీ నీటింగ్ తెలుగు సినిమాలో చూపెట్టేదంతా అబద్ధం ఎటువంటి వారెంట్ అవసరం లేదు వాటికంటే తక్కువ నేరాలు ఉన్నాయనుకోండి వాటికి వారెంట్ అవసరం సెక్షన్ ఎయిటీ ఏం చెప్తుంది అంటే ఒకవేళ ఒక మెజిస్ట్రేట్ ఇంకోటి వారెంట్ నాట్ ఓన్లీ నేరం ముద్దాయి మీరు కోర్టు కటెండ్ కాలేదు లేదా మీరు కోర్టు ఆర్డర్ డిసోబెల్డ్ చేశారు అప్పుడు కూడా వారెంట్ ఇస్తారు ఎన్బిడబ్ల్యూ అంటారు చెక్ బౌన్స్ లో కూడా ఇస్తారు వారెంట్ రకరకాలుగా మేజిస్ట్రేట్ గారు ఇస్తారు అరెస్ట్ తో సంబంధం లేదు వారెంట్ ఓన్లీ ప్రొడక్షన్ బిఫోర్ మేజిస్ట్రేట్ ఇట్ ఈస్ నాట్ అరెస్ట్ వారెంట్ లో ఏముంటది అంటే యూ ద పోలీస్ ఆఫీసర్ ఈస్ డైరెక్టెడ్ అప్రహెండ్ దిస్ పర్సన్ అండ్ ప్రొడ్యూస్ ఇన్ బిఫోర్ మీ అది అరెస్ట్ కాదు వారెంట్ అనేది సో ఈ ఎయిటీ ప్రొవిజన్ ఏంటిదంటే ముప్పై కిలోమీటర్లు ఎక్కడ వస్తుందంటే మెజిస్ట్రేట్ గారు ఒక వారెంట్ ఇచ్చారు ఒక అతన్ని పట్టుకొని తీసుకొని రాని అతను వేరే జ్యూరిక్షన్ ఎక్కడో దొరికాడు ముప్పై కిలోమీటర్ దాటిన తర్వాత ఆ దాటినప్పుడు వారెంట్ ఇచ్చిన మెజిస్ట్రేట్ కనుక థర్టీ కిలోమీటర్స్ కంటే దూరం ఉండి అక్కడ దొరికితే రూల్ ఏంటిదంటే అతన్ని ఇమీడియట్ గా నియరెస్ట్ ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ గాని నియరెస్ట్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ దగ్గర ప్రొడ్యూస్ చేసి ఈ వారెంట్ చూపెట్టి అని తీసుకొని రావాలి అచీ ఈ కేసులో కాదు అరెస్ట్ కి సంబంధం లేదు అది ఓన్లీ ఎన్బిడబ్ల్యూ ఎన్బిడబ్ల్యూ వర్క్ మాత్రమే ఎన్బిడబ్ల్యూ వరకు మాత్రమే వారెంట్ మీద రెండోది ట్రాన్సిట్ వారెంట్ ఎప్పుడు వస్తదంటే సుప్రీం కోర్టు కొంటే సిఆర్పిసి అండ్ సుప్రీం కోర్టు కొని జడ్జిమెంట్లు చెప్తారు మీకు పిఎంఎల్ యాక్ట్ లో అరెస్ట్ నైన్టీన్ సిఆర్పిసి కి సంబంధం లేదు ఓకే ఓకే అయినప్పటికీ సిఆర్పిసి లోను పిఎంఎల్ యాక్ట్ ఏముంటుంది అంటే అరెస్ట్ చేసిన ట్వంటీ ఫోర్ అవర్స్ లో ప్రొడ్యూస్ చేయాలి మెజిస్ట్రేట్ ముందు ఈ ట్వంటీ ఫోర్ అవర్స్ కి జర్నీ టైమ్ ఇస్ ఎగ్జెంప్టెడ్ ఓకే మీకు చంద్రబాబు అప్పుడు కూడా నాకు తెలిసి లోకేష్ గారు అనుకుంటా ఓ లావు పుస్తకం రాజ్యాంగం ఉంది దీంట్లో ఉంది అని చెప్పి కర్నూలు నుంచి గుంటూరు విజయవాడకి తీసుకురావడాన్ని డాసింది ట్వంటీ ఫోర్ అవర్స్ అని కూడా రిమాండ్ రిజెక్ట్ చేయనిస్తే మేజిస్ట్రేట్ కొట్టేశారు హైకోర్టు కొట్టేసి సుప్రీంకోర్టు దాకా కొట్టేశారు సో ఎగ్జెంప్టెడ్ అయితే సుప్రీం కోర్టు ఏమంటదంటే ఈ జర్నీ టైం ఎగ్జెంప్షన్ అని మీరు పెట్టుకొని వారం పది రోజులు దేశమంతా తిప్పుతూ కుదరదు సో టైం చాలా కనపడుతున్నప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ లో నియరెస్ట్ మేజిస్ట్రేట్ కుదరనప్పుడు మాత్రమే ఎగ్జెంప్టెడ్ సో ఫేమస్ కేస్ అంటే జైపూర్ పోలీసులు వచ్చి మన హైదరాబాద్ లో పట్టుకున్నారండి ఇక్వాల్ అనుకుంటా ఆయనని వేసుకొని బై రోడ్ తీసుకెళ్తూ మహారాష్ట్రలో ఆపి మధ్యప్రదేశ్ అట్లా తీసుకెళ్తా ఉన్నారు పూణేలో ప్రొడ్యూస్ చేశారు ట్వంటీ ఫోర్ అవర్స్ దాటిన తర్వాత పూణే మెజిస్ట్రేట్ చేయను అన్నాడు రిజెక్ట్ చేశాడు అప్పటికీ వదిలిపెట్టకుండా అంటే రిజెక్ట్ చేస్తే రిమాండ్ వదిలేయాలండి మీ దాకా కింద పడుతూ జైపూర్ దాకా తీసుకెళ్తే సుప్రీంకోర్టు దొబ్బింది అనమాట మీకు హైదరాబాద్ నుంచి నీరేష్ మెజిస్ట్రేట్ ట్వంటీ ఫోర్ అవర్స్ దొరకలేదా అంటే చాలా ఎక్కువ అవుతుంది అన్నదానికి ట్వంటీ ఫోర్ అవర్స్ లో నీ ఇక్కడ ఏం జరిగిందండి ఇమిడియట్ గా ఆ రోజు తీసుకెళ్లి రిమాండ్ చేశారు పొద్దున అంటే జర్నీ టైం ఇంక్లూడ్ చేసి కూడా విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్సే మూడోది కవిత గారు ప్రస్తుతం శాసనమండ సభ్యురాలు కాబట్టి అరెస్ట్ కాపని ఈడీ తెలంగాణ శ్వాసలమండల చైర్మన్ కి అందించాలి ఈడీ నిబంధన కూడా ఉల్లంఘించింది సరే ఆ నిబంధన విల్లగిస్తే మరి ఐడి ఆఫీసర్ని స్పీకర్ గారు ఏమైనా అసెంబ్లీ లో కానీ సహజమన్లు డిటెన్షన్ సిల్లు పెడతారు నాకు నేను చెప్పాను ఎవ్వరికి చట్టానికి ఎవ్వరు అతిథులు కాదు ఎవరెవరి అయినా అరెస్ట్ చేసి ప్రైమ్ తీసుకెళ్లాలి ఎమ్మెల్సీలకి ఎమ్మెల్యేలకి ఎమ్మెల్యే లకి రాజ్యసభ పిల్లకి స్పెషల్ ప్రివిలేజ్ లేదు ఇంతకు ముందు కూడా చెప్పాను ఫార్మాలిటీ కర్టసీ ఆఫ్ అరెస్ట్ తర్వాత ఇన్ఫార్మ్ చేయడం దానికి కూడా టైం ఏం లేదు ఓకే ఈ రోజు చేయచ్చు రేపు చేయొచ్చు చేయకపోయినా జరిగేదే ఏమీ లేదు స్పీకర్ కాసేపు రుసరుసలాడడం తప్పిస్తే నేను చేసదేలేదు ఏమీ లేదు ఓకే ఇంకో పాయింట్ ఏంటి గతంలో సుప్రీం కోర్టులో ఎడి సమర్పించిన అండర్టేకింగ్ లో ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోబోని మరియు ఆమని ఎడి ఆఫీస్కి భలం అని తెలిపింది ఈడీ దాన్ని ఉపర్శించుకుంటాం అని ఈడీ మార్చి పదిహేను నాడు కోర్టుకి తెలిపితే కోర్టు అందుకు అనుమతి ఇచ్చకుండా విచారణ మార్చి పంతొమ్మిదికి వాయిదా వేసింది అంటే మార్చి పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈడీ ఎమ్మెల్సీ కవితను ఎట్టి పరిస్థితుల్లో అరెస్ట్ చేయకూడదు అయితే న్యాయ ప్రక్రియను ఉల్లంఘించి ఆధారాలను అధికారులను దాటి ఎమ్మెల్సీ కవితను అక్రమంగా అరెస్ట్ చేశారు దీని వెనక రాజకీయ కుట్ర దాగి ఉంది అక్కడ ఏం జరిగిందో మళ్ళీ చెప్తున్నాను ఎవరు చూడలేదు ఎవరు చేయలేదు నెంబర్ వన్ నెంబర్ టూ మీరు గుర్తిచ్చుకోండి అంటే మనం చెప్పాను కదా మనం ఒక ఇన్ఫరెన్స్ తీసుకోవడానికి కూడా కొన్ని ఉంటాయి కవిత గారికి కవిత గారు లో ఛాలెంజ్ చేసిన కేసు ఏంటిదండి నన్ను అరెస్ట్ చేయొద్దని చేసిందా కాదు కేసు కొట్టేమని చేసిందా ఆవిడ ఏమేసిందంటే సమ్మన్స్ ఇచ్చారు ఢిల్లీ ఆవిడ ఛాలెంజ్ చేసింది ఏంటంటే మళ్ళీ మహిళని నా దగ్గరకు వచ్చి విచారించకుండా ఢిల్లీకి పిలుస్తున్నారు వీడియో కాన్ఫరెన్స్ చేయాలని సో ఆవిడ ఛాలెంజ్ చేసింది ఈడి విచారణకు మాత్రమే ఛాలెంజ్ చేసింది ఢిల్లీకి రావడానికి విచారణలు చేయకూడదని కూడా చేయలేదు వీడియో కాన్ఫరెన్స్ లో అటెండ్ అవుతాను మీరు వచ్చిన పర్వాలేదు అంటే అరెస్ట్ అనేది దాంట్లో లేదు ఓకే సో అరెస్ట్ కి సంబంధం లేదు విచారణకి ఢిల్లీ పిలవకూడదని మాత్రమే ఆవిడ ఛాలెంజ్ చేశారు సో బహుశా ఏమై ఉంటదంటే అంటే ఈ పది రోజులు మేము ఢిల్లీకి పిలు అంటే అప్పుడు నెక్స్ట్ డేను నెక్స్ట్ డేను గా ఉండాలి కోర్టు వారు ఏదో ఒకటి విచారణ చేపట్టకపోతే టైం దగ్గరకు వస్తుంది అని అన్నారు అన్నందుకు ఏంటంటే ఈడీ వారు కమిట్మెంట్ ఇచ్చి ఉంటారు సరేలేండి ఈ పది రోజులు పిలవము అని సో అరెస్ట్ చేస్తారని కానీ నన్ను అరెస్ట్ చేయొద్దు అని కానీ అవేమి ఛాలెంజ్ చేయలేదు బాగా గుర్తించుకోండి మనకి షార్ట్ మెమరీ ఇప్పుడు ఇది స్ప్రెడ్ చేస్తా ఉంటే మనకి ఎక్కేస్తూ ఉంటది అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తానండి కేసీఆర్ గారు ఆమరణ నీర దీక్ష మొదలు పెట్టిన తర్వాత అసలు ఉద్యమం రాజుకుందే ఖమ్మం హాస్పిటల్లో ఒక వీడియో లీక్ అయింది వారు బత్య రసం నిమ్మరసం దావుతున్నది జనమంతా అది మర్చిపోయారు ఆయన చావు నోట్లో తలబెట్టి చేశాడు అనేది మాత్రమే గుర్తుంది అంటే నా గుర్తు దాని తర్వాత అధికారం వచ్చిన తర్వాత మా సార్ చచ్చిపోతా వద్దు అన్నా గానీ నేను చచ్చిపోతా ఆ జ్యూస్ తాగిన విషయం మర్చిపోయారు జ్యూస్ తాగిన తర్వాతే స్టూడెంట్స్ కి వాళ్ళకి స్పిల్ ఓవర్ అయింది అప్పటివరకు వారు నడిపించారు ఉద్యమం దాచుకుంది అప్పుడు అట్లా ఈడీ వారు ఇచ్చిన సమ్మన్స్ విచారణకు రమ్మన్నాం అన్న దాన్ని మాత్రమే ఛాలెంజ్ చేశారు అరెస్ట్ దాంట్లో చర్చ లేదు అప్పుడు నాకు గుర్తుండి ఓకే సో బహుశా విచారణ ఎందుకంటే సరే టైం లేదు కాబట్టి సుప్రీం కోర్టులో కేసు వచ్చేస్తుంది కాబట్టి అది విచారణ టైం వస్తుంది వాయిదా వేస్తే కష్టం అప్పుడు ఏదో కమిట్మెంట్ ఇచ్చింటారు విచారణ పిలవము అని ఒకటి రెండోది టెంపరీ అది యాప్స్ అయిపోయింది వీరు నోటీస్ చేయలేదు వీరు లాయర్లు నోటీస్ చేయలేదు అప్ చేయలేదు మరి ఎందుకు మిస్ అయిందో ఎందుకు గుర్తుందో లేకపోతే కావాలని చేశారా అంటే రాజకీయ కుట్రలో భాగంగా కవిత గారు అడ్వకేట్ మేనేజ్ చేసేసి ఈ విషయం చెప్పకుండా మీరు కొత్త ఆలోచన ఇస్తున్నారు సార్ ఇంకొక పాయింట్ నెంబర్ ఫైవ్ ఈడీ మార్చి పదిహేనో తేదీ మధ్యాహ్నం రెండు గంటలకు ఎమ్మెల్సీ కవిత గారి ఇంటిలోకి ప్రవేశించి సాయంత్రం ఆమెను అరెస్ట్ చేసి అదే రోజు సాయంత్రం ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకు సూర్యాస్తమం తర్వాత కవిత గారిని ఆమె ఇంటి నుండి శంషాబాద్ ఏర్పాటు తరలించారు రాత్రి ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాలకు విమానంలో ఢిల్లీ తీసుకువెళ్లగా అర్ధరాత్రి పన్నెండు గంటల ప్రాంతంలో కవిత గారిని ఢిల్లీలో ఈడీ కార్యాలయం తరలించారు విమాన టికెట్లు ముందుగానే బుక్ చేసినట్టుగా అర్థమవుతుంది అంటే ఇది ఒక పథకం ప్రకారం కవిత గారిని అరెస్ట్ చేసినట్టుగా భావించవచ్చా అదేనండి పథకం ప్రకారం అంటే ఏ పథకం ప్రకారం ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ లో పోలీస్ ఆఫీసర్లు ఎన్నో పథకాలు వేస్తారు దొంగలు పట్టుకోవడానికి వేస్తారు చాలా పంపిస్తారు సో పథకం ప్రకారం అంటే వారు క్లారిటీ ఇవ్వాలి పథకం ప్రకారం అంటే తప్పేముంది అదే కలర్ ఆ పెన్సిల్ చేస్తాడు ఆన్లైన్ మోసం చేసి జార్ఖండ్ లో ఉంటాడు మనం పట్టుకోవడం తీసి కాదు మన పోలీసులు ఎన్నో స్కెచ్లు అది కార్లు బుక్ చేసి అవి బుక్ చేసి అక్కడ తీసుకెళ్లి రెడీగా పెట్టి తప్పున ట్రాప్ చేసి పట్టుకొస్తారు అంటే వాళ్ళు ఏమంటున్నారంటే కవితని తీసుకెళ్లాలంటే ముందే రావాలి ఆమె అనుమతి తీసుకొని అప్పటికప్పుడు ఫ్లైట్ లేకపోతే ఇంకో ఫ్లైట్ లో వెళ్ళాలి కానీ అసలు మీరు డైరెక్ట్ గా స్పెషల్ ఫ్లైట్ రావడం అంటే టికెట్లు బుక్ చేసుకోవడం అంటున్నారు అనేది ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ కాబట్టి వచ్చారు అరెస్ట్ చేశారు తీసుకెళ్లారు ఇప్పుడు ఆయన వస్తారండి ఇన్వెస్టిగేషన్ కి నేను చెప్తాను ఏనండి ఎవడో విజయవాడలో నడుద్దాయని తెలిసింది ఇక్కడ నుంచి డిఎస్పి గారు ఇద్దరు ఎస్ఐ కానిస్టేబుల్ బయలుదేరారు బండిలో డీజిల్ కొట్టించుకుని ఫుల్ ట్యాంక్ విజయవాడ పోతేనే డీజిల్ కాలేదు మళ్ళీ కొట్టించారు అని విచారిస్తూ కోఆపరేట్ చేయట్లేదు అరెస్ట్ తప్పదు అనుకున్నారు కాసేపటికి ఒకటి అరెస్ట్ చేసి తీసుకురావాలని ఒక డిసిషన్ అక్కడికి వెళ్ళి స్పాంటేనియస్ గా స్పర్ ఆఫ్ ద మూమెంట్ ఇక తప్పదు అరెస్ట్ చేయాలనుకోవడం రెండు అర్థమైంది ఏదైనా జరగవచ్చు అని నేను అన్ని విజయవాడ చేరితేనే ట్యాంక్ కాలి అయింది డీజిల్ మళ్ళీ ఫుల్ కొట్టించాడు కొట్టించాడు విచారణ చేసి కోఆపరేట్ చేసి తీసుకొచ్చారు అది కూడా డీజిల్ ముందే కొట్టించుకొని తీసుకొచ్చారు అరెస్ట్ చేసి తీసుకెళ్లారు భోజనాలు కూడా క్యారేజ్ లో తెచ్చుకున్నారు దానిలో తినడానికి ఈ అనుమల్లి కోడిగుడ్డి మీద ఈ కలిపి ఓకే ఫ్లైట్ టికెట్ లో ప్లాన్ ప్రకారమే చేశారు అనుకుందామండి ప్రీ ప్లాన్ గారు అరెస్ట్ చేయాలనే ఉద్దేశంతో వచ్చారు అనుకుందాం బట్ దేర్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ వెల్ విత్ ఇన్ దేర్ రైట్స్ కదండి కరెక్టే కానీ వాళ్ళు ఏమంటారంటే ఫ్లైట్ టికెట్లు ఒక రోజు ముందే బుక్ అయ్యాయని ఆ వర్గాలు చెబుతున్నాయి అరెస్ట్ ప్రక్రియ మొత్తం చట్టానికి విరుద్ధం మరియు ఈడీ అరెస్ట్ యొక్క అన్ని విధాలను ఉల్లంఘించి చట్టాన్ని తన చేతిలో తీసుకోవడం స్పష్టంగా కనిపిస్తుంది ఇది అక్రమ అని అందరికీ అర్థమైంది నిజానికి ఈడీ న్యాయవాది సుప్రీంకోర్టులో తన వాంగ్మూలను ఉపసించుకోవాలని కోరుతున్నప్పుడు ఈడీ అధికారులు హైదరాబాద్ లో ఉన్నారు ఏ చట్టం నేను చెప్పేది అండి సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తాను హైకోర్టులో ఇప్పుడు అవినాష్ రెడ్డి గారి కేసు ఉంది నాట్ టు అరెస్ట్ ఆర్డర్ ఇచ్చారు కాసేపటికి వచ్చే వాయిదా వరకు నాట్ టు అరెస్ట్ అని వినండి నాట్ టు అరెస్ట్ ఉండగా ఆ పలానా డేట్ దగ్గర పడుతుంది హైకోర్టులో లో వచ్చే అవకాశం ఉంది పోలీస్ ఆఫీసర్ స్పెషల్ అవినాష్ రెడ్డి గారి బయట నిల్చున్నారు అనుకుంటున్నాం కాసేపటికి అక్కడ ల్యాబ్స్ అయితేనే ఇక్కడ అరెస్ట్ చేశారు అనుకోండి దాంట్లో తప్పేముంది వారికి స్టే వచ్చి ఉండుంటే వేరే విషయం అదేనండి హ్యాండ్స్ బెయిల్ వేస్తాడు ఓకే హ్యాండ్స్ బెయిల్ ఇరింగ్ జరుగుతుంటది ఆ రోజే వాదనలు జరుగుతుంటాయి పోలీస్ ఆఫీసర్లు బయట రెడీగా ఉంటారు అతను ఎక్కడ ఉంటే అక్కడ కాచుకొని కూర్చొని ఉంటారు ఇన్ఫర్మేషన్ వస్తే డిస్మిస్ అయింది రాలేదని చేస్తారు లేదా స్టే ఆఫ్ అరెస్ట్ ఉంటది దానిపైన వాదనలు జరుగుతూ ఉంటాయి స్టే ఆఫ్ అరెస్ట్ ఉంది అనుకుందాం టెంపరీ స్టే ఆఫ్ అరెస్ట్ పదిహేను రోజుల వరకు అరెస్ట్ చేయొద్ది ఉంది పదిహేను రోజులు ల్యాబ్స్ అవుతుంటే కోర్టులో విచారణ జరుగుతుంటది పోలీస్ ఆఫీసర్లు ప్రిపేర్డ్ ఉంటారు ఇక్కడ అసలు కోర్టుకు రాకముందు ఎత్తుకెళ్లిపోతారు కదండి అతనికి ఏ ఆర్డర్ లేకపోతే కోర్టు విచారణ రాకముందు కూడా తీసుకెళ్తే ఇన్ఫ్రాక్షన్స్ ఇదంతా కూడా దురుద్దేశం ఇన్ఫ్రాక్షన్స్ అయితే ఇదంతా దురుద్దేశం కొంచెం కూడిన అరెస్ట్ కాబట్టి ఆమె తొందరలో ఈ కేసు నిలబడదు ఆమె బయటకు వస్తారంటున్నారు అంటే ఒకటండి ఇప్పుడు మన చర్చ అంతా అరెస్టు రిమాండ్ వీటి వరకే జరుగుతా ఉంది అరెస్ట్ కావాల్సింది కేసు నడిపడం కావాల్సింది ప్రస్తుతానికి వచ్చి ఫేసి బేసిక్ కంపోనెంట్ ఉందా లేదా నెంబర్ వన్ ఇన్వెస్టిగేషన్ కి దీనికి అరెస్ట్ కావాల్సింది ఏంటిదంటే అంటే మీకు మళ్ళీ డిఫరెన్స్ ఉందండి పవర్ ఆఫ్ అరెస్ట్ నీట్ టు అరెస్ట్ ఉంటుంది అరెస్ట్ చేసే అధికారం ఉంది కానీ అరెస్ట్ చేసే అవసరం ఉందా లేదా ఫార్టీ వన్ ఇస్తారు సో కేసు ఎఫ్ఐఆర్ ముందుకెళ్లడం అనేది ప్రైమాఫేసి అక్కడి నుంచి ఇన్వెస్టిగేషన్ గ్యాదరింగ్ అరెస్ట్ వచ్చే వరకు రిక్వైర్మెంట్ ప్రైమ్ ఆఫీస్ నెంబర్ టూ అరెస్ట్ చేయకుండా ఈ అక్యూజ్ ని బయట పెడితే విట్నెస్ ఇన్ఫ్లుయెన్స్ చేయటము ఎవిడెన్స్ ని ట్యాంపరింగ్ చేయటము వగేరా 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 ఇంక్లూడ్ అవుతాయి ఈ రెండు ఉంటే చాలు ఈవెన్ పిఎంఎల్ యాక్ట్ నైన్టీన్ గానీ లేవు సిఆర్పిసి కానీ అరెస్ట్ చేయడానికి రూల్స్ ఏంటంటే గ్రౌండ్స్ ఆఫ్ అరెస్ట్ ముద్దాయికి చెప్పాలి ఎందుకు అరెస్ట్ చేస్తున్నాము అది నియర్ అండ్ ఇయర్ వరొకరికి నోటీస్ ఇవ్వాలి అతను అడ్వకేట్ పెట్టకపోతే ఒక అడ్వకేట్ మీరు అపాయింట్ చేయాలి లీగల్ ఇంతకు తప్పిస్తే వేరే అవసరం లేదు నేరం చేసారా లేదా ఉందా లేదా పాత్ర అనేది ఇన్వెస్టిగేషన్ చార్జ్షీట్ ట్రైల్ ఓకే ప్రస్తుతానికి ఓకే సార్ ఫైనల్గా చెప్పండి ఈ కేసులో కవిత గారితో నాగిపోతుందా లేదా ఢిల్లీ సీమ్ వర్క్ వెళ్ళే అవకాశం ఉంటుంది నా అదంశన ఏంటిదంటే అండి గుండోలు అయితే మేడం గారు కూడా కోఆపరేట్ చేస్తారు అరవింద్ కేజ్రీవాల్ గుమ్మం దగ్గర అవుతుంది ఇప్పుడు ఇంత ప్రైమ్ ఆఫీస్ అన్నాను పది మంది అప్రూవర్లు ఇక్కడ పేరు చెప్పారు సరే ఎవడు పడితే వాడు చెప్తే అరెస్ట్ చేస్తారా అది అంత వేరే విషయం సో ప్రైమ్ ఆఫీస్ ఎస్టాబ్లిష్ అయింది రామచంద్ర పిల్లే గారు యూ టర్న్లు జెడ్ టర్న్లు అప్ టర్న్ డౌన్ టర్న్ పదిసార్లు తీసుకున్నారు మీకు గుర్తుందో లేదో రామ్ చంద్ర పిల్ల యూటర్ తీసుకొని పిటిషన్ వేసినప్పుడు కూడా ఈడీ వారు రిప్లై చేశారు దీని వెనకాల పెద్దలం ఉంది ఎవరు ఓకే ఇవి చాలు రిమాండ్ ప్రైమాఫేసి పది మంది చెప్పారు సిడిఆర్ రిపోర్ట్లు ఉన్నాయి సీసీ ఫుటేజ్లు ఉన్నాయి సరే మీరు అన్నట్టు ఆ హోటల్లో దీని గురించే ఉన్నారా టీ తాగడానికి వెళ్ళారా యోన కలవడానికి వెళ్ళారా తర్వాత ప్రైమాఫేసి ఉంది పది మంది అప్రూవల్ చెప్పారు ఈవిడ ఆదేశాల మేరకే ఆయన ఊరు రాఘవ రెడ్డి గారు ఇరవై ఐదు కోట్లు అరేంజ్ చేసి బుచ్చిబాబు గారి డైరెక్షన్ పైన ఆయన ఊరు చెన్నైకి ఇస్తే చెన్నై నుంచి ఎవరో మూసామని ఇదేమో ఇన్వెస్టిగేషన్ ముందు పోవడానికి అరెస్ట్ కి లోపల ఉండాలా లేదా అనేది రామచంద్ర పిల్ల బుచ్చిబాబు గారు మెళకలు తిరగటం పైన కింద పడ్డము ఈ రెండిన ఉండడానికి ఇంకా ఇప్పుడు ఈ అప్రూవర్ స్టేట్మెంట్లు ఈ అనాలిసిస్ పైన ఏం జరుగుతుంది కేసు నిలబడుతుందా లేదా అనేది ఆ చర్చ ఇప్పుడు కాదు ఫైనల్ చూస్తే అరవింద్ ఇది అరవింద్ అంటే అంటేషన్ అలిగేషన్ ఏంటంటే ఢిల్లీ గవర్నమెంట్ చేసిన పాలసీలో ఒక తవకలు జరిగాయి కొంతమంది ప్రైవేట్ వ్యక్తులకి ప్రైవేట్ వాళ్ళకి అనాయుచ్యత లబ్ధి జరిగింది దాని వల్ల గవర్నమెంట్ కి లాస్ జరిగింది కొన్ని రూల్స్ వైలేట్ చేశారు అని సో ఢిల్లీ సీఎం కదండి ఢిల్లీ గవర్నమెంట్ ఎక్సైజ్ మంత్రి లోపల ఉన్నాడు మంత్రి లోపల ఉన్నాడు బాస్ బయట ఉన్నాడు మెయిన్ ఇప్పుడు చూస్తే ఏంటంటే నాకు తెలిసి అంటే భర్త నీ పిలవడం కూడా అదే అరే బాబు నువ్వే చెప్పరా నేను మీ ఆవిడ కొంచెం మొండిపాట్లు చేయొద్దని ఇది అయిపోతారని ఆయనతో కూడా చెప్పిచ్చే అవకాశం ఉంటుంది సరే అయింది ఏదో అయింది అయినా ట్రైల్ అప్పుడు తెలుసు కదండి జగన్మోహన్ రెడ్డి జగన్మౌళి ట్రైల్ అప్పుడు ఏం జరుగుతుంది ఆ వెసులుబాటు ఎట్లా ఉంటది ఒకవేళ అందులో పోయినా వీరేవైతే బాగుంటాయి కదా అన్ని కట్టగట్టుకుని పోవు కదా అని చేసి నాకు తెలిసి మేడం గారు కూడా కోఆపరేటింగ్ విట్నెస్ ద అప్రూవర్ చేస్తారు చేస్తారు ఓకే ఢిల్లీ కేసులో ఢిల్లీ లిక్కర్ కేసులో చూస్తుంటే ఫైనల్ గా కవితతో కాదు ఢిల్లీ సీఎం అరవింద్ వరకు వెళ్ళే అవకాశం కనిపిస్తుంది అంటున్నారు రాజీవ్ రెడ్డి గారు ఆ విషయంలో కవిత పట్టుదల పోకుండా ఉండడానికి భర్తను కూడా నోటీస్ ఇచ్చి పిలిపించి ఆమె ఆయన ద్వారా ఆమె కన్విన్స్ చేసే అవకాశం కనిపిస్తుంది తెలుస్తుంది మొత్తం మీద ఢిల్లీ లిక్కర్ కేసులో ఫైనల్ గా అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ తోనే ముగిసే అవకాశం తెలుస్తుంది అంటున్నారు రాజీవ్ రెడ్డి గారు ఢిల్లీ లిక్కర్ కేసులో రాజీవ్ రెడ్డి గారితో విశ్లేషణ మరో విషయంలో మలికలతో అంతవరకు నమస్తే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్